మ్యాన్ ఆఫ్ ద మాస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా దేవరా ఇప్పుడు ఈ సినిమా తెలుగు రైట్స్ రికార్డు ధరకి అమ్ముడుపోయాయి జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవరా థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి విడుదల తేదీ అక్టోబర్ పదిలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మెల్లగా డీల్స్ వైపు నిర్మాతలు దృష్టి సారించినట్టుగా సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కనిష్టంగా నూట ఇరవై కోట్లతో మొదలుపెట్టి నూట నలభై కోట్ల దాకా ఆశిస్తున్నట్టు తెలిసిందే తారక్ సోలో హీరోగా చేసిన ఏ మూవీ ఇప్పటి ఇంత రేటు పలకలేదు ట్రిపుల్ ఆర్కు తలతో పాటు రాజమౌళి రామ్ చరణ్ బ్రాండ్లు తోడయ్యాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు దేవరకు ఇంత పెద్ద మొత్తం చెబుతున్నా బయర్లు ఆసక్తిగానే ఉన్నారట ముఖ్యంగా దిల్ రాజు మైత్రి మేకర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి హేమా హేమీలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది హిందీలో కరణ్ జోహార్ అనిల్ తదానితో అగ్రిమెంట్ జరిగిపోయింది కాబట్టి నార్త్ మార్కెట్ గురించి టెన్షన్ లేదు ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ కోనేసుకుంది శాటిలైట్ హక్కులు ఇంకో నెలలో క్లోజ్ అయిపోతాయి సో ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు ఇప్పుడు పలుకుతున్న ధర వర్కౌట్ కావాలంటే సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయాలు సానుకూలంగా ఉండాలి ఇంకా సరైన టీజర్ రాలేదు అనిరోజు రవిచంద్ర పాటల మీద ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని లిరికల్ వీడియోస్ ప్రత్యేకంగా ప్లాన్ చేయబోతున్నారు ట్రైలర్స్ విజువల్స్ కి అభిమానుల మతులు పోయేలా కట్ చేస్తారట ప్రస్తుతం వార్ టూ కోసం ముంబై వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చేలోపు కొరటాల శివ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేశారు ఏప్రిల్ మినహాయిస్తే ఇంకో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న దేవరకు సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళుతుంది సినిమా అంటే మేకస్ కి ఓ లాంటిది దానిలో ఎన్ని లోపాలున్నా ఏదో ఒకటి చేసి దాన్ని బతికించుకోవాలి అనుకుంటారు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో ఆ దింపుడు కళ్ళె మాసలు కూడా నీరు కారిపోయాయి మొదటి రోజు వచ్చిన పబ్లిక్ టాక్ రివ్యూల పట్ల అపనమ్మకం వ్యక్తం చేస్తూ నిర్మాత దిల్ రాజు స్వయంగా థియేటర్లకు వెళ్ళి మరీ తన సినిమా బాగుందని చెప్పించిన ది ఫ్యామిలీ స్టార్ చివరాఖరికి డిజాస్టర్ బారి నుంచి తప్పించుకోలేకపోయింది మొదటి వీకెండ్ ఉగాది పండుగ రంజాన్ సెలవులు రెండో వారాంతం ఇవేవి ఉపయోగపడకపోవటం తీవ్ర నిరాశను మిగిల్చింది సెలవుల్లో ఆప్షన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కనీసం కుటుంబ ప్రేక్షకులైనా ఈ సినిమా చూస్తారనుకుంటే అది జరగలేదు ట్రేడ్ టాక్ ప్రకారం రాబడి ఖర్చులు అన్ని రాను పోను లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం ఖాయమట ఇక ఆఫ్ ది రికార్డ్ చెప్తున్న మాటే కాబట్టి అంతకన్నా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదు పరిస్థితి అర్థమైపోవడంతో దిల్ రాజు రిలీజ్ అయిన నాలుగో రోజు నుంచే సైలెంట్ అయ్యారు కృత్రిమంగా ప్రమోషన్లు చేయటం హడావిడి చేసి హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు ఇప్పించటం లాంటివి చేయలేదు పికప్ అయ్యే సూచనలు ఏమాత్రం ఉన్నా పబ్లిసిటీ జరిగేదేమో కానీ సాధ్యపడలేదు శ్రీరామ నవమితో పాటు ఇంకో లాంగ్ వీకెండ్ వస్తున్నా ఎగ్జిబిటర్లు ఏమాత్రం నమ్మకంతో లేరు దీనికన్నా టిల్లు స్క్వేర్ వస్తులు మెరుగ్గా ఉండడం గాయం మీద కారంజల వ్యవహారంలా అయ్యింది సో ది ఫ్యామిలీ స్టార్ ఫైనల్ రన్ కు దగ్గర పడినట్టే అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ ప్రీమియర్ కూడా అనుకున్న ముందే జరగొచ్చని టాక్ నాలుగు వారాల ఒప్పందం ప్రకారం మే మూడున రావాలి అలా కాకుండా ఇంకో వారం అడ్వాన్స్ గా వచ్చేస్తే ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ప్రైమ్ ప్రతిపాదనకు దిల్ రాజు అంగీకరించారని వినికిడి ఈ మధ్య డిజిటల్ రిలీజ్లు హఠాత్తుగా జరిగిపోతున్నాయి కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో ఖరారుగా చెప్పలేని పరిస్థితి ఖుషీ కంటే మెరుగ్గా ది ఫ్యామిలీ స్టార్ ఆడుతుందనుకుంటే ఓపెనింగ్స్ పరంగా లైగరే నయమనిపించుకోవడం ఊహించని ట్రాజడీ